మనం ఎక్కువగా వింటున్నది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని, ఆ తర్వాత లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని ఈ విధంగా వింటుంటాం. కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వరకు చేరడానికి ప్రతి మనిషి చాలా కృషి చేయాల్సి వస్తుంది. కానీ సమాజంలో చాలామంది చాలా పనులు చేస్తున్నారు, వాటి కూడా ఎక్కడో చోట గుర్తింపు ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మన కళలకు కణాచి అయిన మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది తెలుగు వాళ్ళు ఎంతో గొప్ప పనులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రతిభను, వాళ్ళలో ఉన్న కళను గుర్తించడానికి ఒక తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అని స్థాపించి వాళ్ళలో ఉన్న ప్రజ్ఞను ఇతరులందరికీ తెలియజేయడానికి ఒక సంస్థ అవసరమని గుర్తించి ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ను స్థాపించడం జరిగింది. దీని ద్వారా ఎంతోమంది వ్యక్తులను అదేవిధంగా వాళ్ళు చేస్తున్న పనులను గుర్తించి తద్వారా మిగతా ప్రజలను కూడా ప్రోత్సహించడానికి చారి గారు ఒక అద్భుతమైన ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ను స్థాపించి ఆయన కేవలం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్తోనే ఊరుకోలేదనమాట. ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటు ఒక టీవీ ఛానల్, అదేవిధంగా ఒక లైవ్ రేడియో అని వీటన్నిటినీ సమకూర్చి ఈ మొత్తం వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఆయన్ను కలవడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తాను. ఒక గొప్ప విషయాన్ని గ్రహించి దానికి ఒక రూపకల్పన చేసి దాన్ని ఆచరణలో తీసుకురావడం అంటే ప్రస్తుత కాలంలో చాలా కష్టంతో కూడుకున్న విషయం. కానీ అన్ని శ్రమలకు ఓడ్చి ఆయన అద్భుతమైన ఈ రంగంలో ఆయన చేస్తున్న కృషికి అభినందనలు. ఈ తరువాత కూడా ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్న సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కన్నా ముందుకు వెళ్తుందని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎక్సలెంట్.